వారి చేతి మీదకి ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయింది. నాకు ఇదే ఫస్ట్ టైం. టైటిల్ చాలా క్యాచీగా బాగుంది. డైరెక్టర్ గారికి, హీరో గారికి, ఆర్టిస్ట్ అందరికీ కూడా ఇదే ఫస్ట్ టైం అవి ఉండొచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి ఫస్ట్ టైం అయినా కూడా ఫంక్షన్ని గ్రాండ్గా చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా వేణుగోపాలాచారి గారు మనందరికీ ఎంతో ఆత్మీయులు. సినిమా ఫంక్షన్ అంటే పిలిస్తే పలికే మంచి వ్యక్తి అయినా ఆయన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయన అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మా సాయి వెంకట్ గారు, నేను రెగ్యులర్గా చిన్న సినిమా అంటే ముందుండే వ్యక్తులు కాబట్టి అందరినీ అభినందిస్తూ, నిర్మాత గారికి కొత్త అయినా ఆయన కూడా టీఆర్ఎస్లో లీడర్ అని తెలిసింది, చాలా సంతోషం. అలాగే ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా, సినిమాలో విలన్ క్యారెక్టర్ వేశారని చెప్పి ట్రైలర్లో చూసాం. ట్రైలర్ బాగుంది, టైటిల్ మాత్రం చాలా క్యాచ్గా ఉంది. సినిమా బాగుండాలని, హిట్ అవ్వాలని, కామన్ ప్రేక్షకుడు కావాల్సిన అన్ని మసాలాలు ఈ సినిమాలు ఉన్నాయని చెప్పి ట్రైలర్ తీసింది మనకి. కాబట్టి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఫస్ట్ టైం అనే ఒక మంచి సినిమాని నిర్మించారు విజయ్ కుమార్ గారు. ముఖ్య అతిథిగా ఈనాడు ఈ ఆడియో రిలీజ్కి విచ్చేసిన అన్నగారు సముద్రాల వేణుగోపాలచారి గారు, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి, అదేవిధంగా తుమ్మలపల్లి రామ్ సత్యా గారు మరియు సినిమా యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ప్రతి యాక్టర్కి ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా గుర్తుండిపోతారు నా నాలెడ్జ్ ప్రకారం. నాకు జీవితాంతం ఉన్నంత వరకు మన డైరెక్టర్ రామరెడ్డి గారు ప్లస్ విజయ్ సార్ ప్రొడ్యూసర్ గారు జీవితాంతం గుర్తుంటారు సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. అండ్ సారీ, అందరూ కొత్త వాళ్ళైనప్పటికీ మీరు ఈ సినిమా చూసినప్పుడు కొత్త వాళ్ళతో మంచిగా చేపించారు, ఎందుకంటే మంచిగా రాదు ఏమో అన్న ఫీల్లో మన ప్రొడ్యూసర్ గారు కానీ మన రామరెడ్డి గారు కానీ చేశారండి. ఎన్ విచ్ వే, లైక్ ఇట్ వాజ్ వెరీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ సార్, బోత్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నేనే హీరో దానికి. నాకిదే ఫస్ట్ టైం, నాకే ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ డైరెక్టర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం. యూనిట్ అంతా చాలా మంచిగా పనిచేశారు అండ్ హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఆదిత్య అన్న అండ్ చింటూ అన్న బాగా సపోర్ట్ చేశారు నన్ను ఇందులో. ఫస్ట్ మా డైరెక్టర్ సార్ని ఎందుకో ఇక నన్ను చాలా 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 ఫోర్స్ చేసి చేపించారు ఇందులో, కానీ చాలా మంచిగా యాక్టింగ్ చేయించారు. ఇట్స్ బీన్ గ్రేట్ టు బీ వర్కింగ్ ఇన్ దిస్ యూనిట్. ప్రొడ్యూసర్ సార్ హ్యాస్ బీన్ రియలీ కేరింగ్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ అస్. Raju sir has been really amazing as a director. I never felt like he was directing for the first time. And of course the co-stars that I've worked, all of them, Dhanush, Aditya, Kavya, they have been really amazing and very supportive and I really enjoyed working them and I really hope this movie turns out to be a career changing for all of us and happens to be lucky for all of us. And thank you so much for having us here. Program lo ఈరోజు మాతో వచ్చేసిన సాయి వెంకట్ గారు, పెద్దలు రామ్ సత్యనారాయణ గారికి, మరి పిక్చర్లు నిర్మాతగా తను ప్రూవ్ చేసుకోబోతున్న మా ఎక్స్ఎంబిటిసి, మా టీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్ గారికి, ఈ పిక్చర్ను దర్శకత్వం చేస్తున్న మిత్రుడు రామరెడ్డి గారికి, ఈరోజు సినిమాలో మరి హీరో హీరోయిన్లుగా చేసిన నటినట్లు ధనుష్ బాబు గారికి, సింధు కావ్య గారికి, అదేవిధంగా ఆదిత్య గారికి, మరి మీ విజయ్ భాస్కర్ గారికి, మిగతా టెక్నీషియన్స్కు, మిగతా స్టార్స్ అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసి మరొక మంచి కార్యక్రమం. మరి నాకు ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఒక ఎఫెక్టివ్ టైటిల్ తోటి ఈరోజు మరి సినిమా చేస్తున్న విజయ్ కుమార్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సీడీ ఆవిష్కరణకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి చిత్రం కొత్త నటినట్టున్నప్పటికీ కూడా చిత్రాన్ని ప్రజలు మంచి రిసీవ్ చేసుకొని మంచి విజయం కలిగించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ, మరొకసారి ఈ చిత్రంలో నటించిన టెక్నీషియన్స్కు మరి హీరో హీరోయిన్లకు మిగతా నటవర్గం కూడా అభినందన తెలియజేస్తూ వారి క్యారియర్ మరింత బ్రైట్గా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని కోరుతూ, మరి మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కనుక మరి రాంగ నేను కొందరికి చేయగలపల్లి నమస్కారం పెడుతుంటారు. అటువంటి సీన్ మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం లేదు. కరోనా అన్నది వైరస్,
వేరు కరోనా కానీ మామూలుగా ఎప్పుడు ఎప్పుడు తుమ్మినా కూడా మనకు 1 మీటర్ 2 మీటర్ డిస్టెన్స్లో వైరస్ ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్ తక్కువైతే ఆయనకు అటాక్ చేస్తారు, కానీ మనం ఉన్న ఉష్ణోగ్రత కానీ మనం ఉన్న పరిసరాలు కానీ ఆ వైరస్ బతకదు. ఎండలో ఎక్కువ ఉంటాము, మరి మనం అవాయిడ్ చేయవలసింది ఈరోజు అక్కడక్కడ మరి తుమ్ము దగ్గితే అడ్డం మన బట్ట గుడ్డ అడ్డం పెట్టుకొని ఖర్చీఫ్ అడ్డం పెట్టుకొని దగ్గవచ్చు తుమ్మవచ్చు, కానీ అనుకున్నంత సీవియర్ లేదు. కనుక మీడియా మిత్రులకు ఈ సందర్భం మనవి చేస్తూ, పాజిటివ్ ఒకటి అయినప్పటికీ కూడా రికవర్ అవుతున్నారు, తెలంగాణలో ఎక్కడ కూడా ఎఫెక్ట్ లేదు, ముఖ్యంగా రాష్ట్రానికి రాష్ట్రం లేదు. మరి కరోనా వైరస్ పేరు మీద ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు, భయం కూడా అవసరం లేదు. ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా రెస్పెక్ట్ ప్రభుత్వాలు కూడా కేర్ తీసుకుంటున్నాక మరొకసారి మీడియా మిత్రులు అందరికీ మనవి చేస్తూ, మీ ద్వారా ఏది చేసినా కూడా మీరే కనుక మరి మీకు మనవి చేస్తూ, మరి చిత్రంలో నటించిన మా హీరో హీరోయిన్లకు మరి మిగతా అట్రాక్షన్ వీలన్లకు మరి అందరికీ కూడా పేరు పేరున మంచి పేరు రావాలి. మరి టైటిల్ ఏదైతే ఇనిషియేటివ్గా పెట్టారో టైటిల్కు అనుగుణంగానే పిక్చర్ కూడా మరి మంచి వసూళ్లు తీసుకురావాలి. మంచి పిక్చర్ విజయ్ కుమార్ గారికి, రామ్రెడ్డి గారికి మంచి పేరు తీసుకోవాలని చెప్పి మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. జీ, నేను ఎన్ని సినిమాలు వేసినా కూడా నాకు ఇద్దరు వ్యక్తులు గుర్తుంటారు, ఒకటి అమీర్ అన్న అని, నెక్స్ట్ విజయ్ కుమార్ గారు. ఎందుకంటే విజయ్ కుమార్ గారిని పరిచయం చేసిందే అమీర్ అన్న. ఇప్పటికానీ ఏ సినిమాలు వేసినా వీళ్ళిద్దరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకొని స్టార్ట్ చేస్తాను. ఇంకా ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని ఆశీర్వదించిన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి కృతజ్ఞతలు. ఇంకోటి ఫస్ట్ నేను ఈ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ఇదే ఫస్ట్ టైం అని టైటిల్ నేను ఒక ఇద్దరికి చెప్పిన ఫస్ట్ అన్న సినిమా టైటిల్ ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది నన్ను ఏమన్నారంటే నువ్వు అలాంటి సినిమాలు చేస్తే ఫస్ట్ నీకు అలాంటి డైరెక్టర్ అని నీకు ముద్ర పడుతుంది ఆలోచించుకో అని నాకు చాలామంది చెప్పారు. బట్ నేనేమన్నా అంటే ఒక్క సినిమాతో ఎవరి మీద ఎలాంటి ముద్ర పడదు, అది క్యాచ్గా ఉంది టైటిల్ అనేది, చాలా క్యాచ్గా ఉంది, జనాల్లోకి తొందరగా వెళ్ళిపోయే టైటిల్ కాబట్టి నేను ఏమాత్రం ఆలోచించకుండా అదే ఫిక్స్ అయిపోయినా. ఇప్పటికీ 100కి 10 మంది అలాంటి టైటిల్ పెట్టావేంటి అంటారు, కానీ 90 మెంబర్స్ మాత్రం సూపర్ టైటిల్ అంటారు. సో నేను అక్కడ సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇదే ఫస్ట్ టైం అంటే ప్రతి మనిషి జీవితంలో నాకు ఇదే ఫస్ట్ టైం అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి ఒకటి ఒక పెద్ద కష్టం కానీ ఒక పెద్ద ఆనందం కానీ కలిగినప్పుడు అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వాలి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక తను అనుకున్నా జరగకుండా ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు చాలా పాజిటివ్గా ఉంటేనే అతను బ్యాలెన్స్గా ఉంటాడు. ఆ టైంలో తెలియకుండా ఎన్నో తప్పులు చేసి జీవితం ఎక్కడికో వెళ్ళిపోతే ఏమైపోయింది అనేది సినిమా. అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు ఇదే ఫస్ట్ టైం అంటే ఒక వేలో వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే హీరోకి ఎదురైన ఒక ప్రతికూల పరిస్థితుల్లో అతను ఎదుర్కోలేక ఒకటి చేయబోయి ఒకటి చేయడం వల్ల అతని జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనము చాలామందికి ఐడియల్గా ఉంటుంది సినిమా అనేది. సింపుల్గా ఒకటి చెప్తున్నాం ఏంటంటే నిన్ను నువ్వు మర్చిపోయేంత ఆనందం కానీ బాధ కానీ నీకు వద్దు అనేది సినిమాలో ఉంటుంది. అది సార్ సినిమా. మిత్రులకి నా యొక్క నమస్కారం. ఈ మూవీలో ఒక చిన్న పాత్ర, ఒక 3-4 మినిట్స్ పోలీస్ పాత్రలో నటించాను. నా పేరు విజయ్ భాస్కర్. బేసిక్గా బిజినెస్ రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. సో చిన్న ఒక ఇంట్రెస్ట్ తోటి రావడం జరిగింది. ఓకే, అందరికీ పేరు పేరున నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన హానరేబుల్ చీఫ్ గెస్ట్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి, కోఆర్టిస్టులందరికీ, ఇక ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా మీ ముందు మాట్లాడుతున్నందుకు. ఫస్ట్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ రామ్రెడ్డి సార్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ సార్ గివెన్ మై ఛాన్స్ టు వర్క్ ఎన్ రోల్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు ఇదే ఫస్ట్ టైం అని పేరు చెప్పగానే చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ వస్తాయి, ఏంటి ఆ ఫస్ట్ టైం అని. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఏదైనా ఫస్ట్ టైం నుంచే స్టార్ట్ అవుతుంది. అలానే ఈ మూవీలో కూడా హీరో హీరోయిన్స్ మొదటిసారి ప్రేమలో పడినప్పుడు వాళ్ళకి కలిగిన అనుభూతులు ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అని ఈ మూవీలో చూపించడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ కాన్సెప్ట్. అండ్ సాంగ్స్ కూడా వచ్చేసి చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయి అని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ యాదవ్ గారు మన సినీ ఫోటోగ్రఫీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం చేసి ఆయన బ్లెస్సింగ్ మీద మనం ఫస్ట్ లుక్ ఓపెన్ చేయించుకోవడం, సార్ కూడా మాకు బాగుంది బ్రదర్ ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అనేది చాలా జీవితంలో అందరికీ బాగునే ఒక సూచకం అని చెప్పేసి
ఆయన చెప్పడం జరిగింది. సార్ ప్రెషర్ కూడా ఉన్నది. ఇప్పుడు అలాగే మన మంత్రి మల్లారెడ్డి గారు కూడా కొంచెం లేట్గా వస్తున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు ఆయన కూడా వస్తున్నారు. ఇక్కడ దగ్గర ఉన్నారంట, అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నారంట. ఇంకా పోతే చెప్పడానికి పోతే ఏంటంటే, నేను 91-92 సైకిల్ వేసుకొని వచ్చేవాడిని ఇక్కడికి. సైకిల్ వేసుకొని ఒక పరిణామం దారి తీస్తే దానివల్ల అమ్మాయి ఒక స్టెప్ తీసుకోవడం, ఆ స్టెప్ వల్ల అతన్ని కోల్పోవడం, తర్వాత తనకి ఏం జరిగింది అనేది ఈ సినిమా. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.